అనంతపురం నగరం ఆర్కే నగర్లో 5 రోజుల కిందట ఓ ఇంటిలో దొంగతనానికి పాల్పడిన మణికుమార్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు CCS DSP మహబూబ్ బాషా తెలిపారు. నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుడి నుంచి దాదాపు 3,27,000 విలువ చేసే బంగారు కమ్మలు, వెండి కాయిన్స్, తాలిబొట్టు, 4 రిస్ట్ వాచ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తాడిపత్రి పట్టణానికి చెందిన మణికుమార్ తాగుడు జూదానికి బానిసే దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన ఇంటి ఎదుట ఉన్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద నిందితుడు డ్రైవర్గా పనిచేసేవాడని, వ్యసనాలకు బానిసే ఇంటిలో ఎవరు లేని సమయంలో దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీకు అందరికీ తెలిసిన విషయమే, 17వ తారీఖు మనం అనంతపురం శ్రీటౌన్ పిఎస్ పరిధిలోని ఆర్కే నగర్లో ఒక ఇంట్లో దొంగతనమైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీటౌన్ సి గారు కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత అందులో ఉన్న వాస్తవాలను బట్టి, తర్వాత బ్లూ స్ట్రీమ్, తర్వాత ఇన్వెస్టిగేషన్, తర్వాత ఎస్పీ గారు ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ అని కూడా పిలిపించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు పైన ఫిర్యాదు బేస్ చేసుకొని CCS DSP గారు, నేను, కత్తి శ్రీనివాసులు సిఐ గారు, జాకిర్ హుస్సేన్ ఎస్ఐస్ అంతా ఒక టీంగా ఏర్పడి దర్యాప్తు చేయడం జరిగింది. అన్ని కోణాలను కూడా దర్యాప్తు చేసిన తర్వాత ఈరోజు నిందితుడు మణికుమార్ అలియాస్ లక్కీ మణిని అరెస్ట్ చేయడం జరిగింది. స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులు, 4 కమ్మలు, తర్వాత వెండి కాయిన్స్, మీరు చూస్తున్నారు అది వెండి కాయిన్స్ ఒక 11, అదేవిధంగా వాచెస్ ఒక 4 వాచెస్, తర్వాత ఈ నల్లపూసల బంగారు తాలిబొట్టు. ఈ ప్రాపర్టీని మనము దొంగ దగ్గర నుంచి మనము స్వాధీనం చేసుకున్నాము. యాక్చువల్గా ఇతని నేటివ్ ఆఫ్ తాడిపత్రి గన్నవారిపల్లి కాలనీ, వయసు 24 సంవత్సరంలో. ఇతను డ్రైవింగ్ వస్తుంది, కాకపోతే ఇతని తల్లిదండ్రులు లేరు. ఈ జీవనోపాధి కొరకు అనంతపురం రావడం జరిగింది. ఈ దొంగతనం ఎక్కడైతే జరిగిందో ఆర్కే నగర్లో, ఆ ఇంటి ఎదురుగానే ఉండే ఒక వ్యక్తి ఇంట్లో డ్రైవర్గా జాబ్ కోసం జాయిన్ అయ్యాడు. తర్వాత ఈ ఇంట్లో ఈమె, ఈ బాధితురాలు ఏముంది కదా, ఇంట్లో ఆమె ఎక్కుతూ ఉంటుంది, అవన్నీ వాచ్ చేశాడు. ఆమె ఎప్పుడైతే ఊరికి వెళ్ళిందని చెప్పేసి గమనించిన తర్వాత ఈ 17వ తారీఖున అంతకుముందు రోజు రాత్రి ఇంట్లో లాక్ బ్రేక్ చేసి, ఇంట్లో బీరా కూడా బ్రేక్ చేసి, ఇప్పుడు రికవర్ చేసిన వస్తువులన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. దీన్ని మా ఎస్పీ గారు కాకినెల్లి పక్కిరప్ప IPS సారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక టీం, స్పెషల్ టీం CCS DSP గారు మేము అంత కలిసి ఒక టీంగా చేయడంతో ఇమ్మీడియట్గా ఒక 5 రోజుల్లోనే ఈ కేసును చేయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బాగా కష్టపడిన కత్తి శ్రీనివాస్కు, SI వలిభాష, రంగడు, తర్వాత ASI చౌదరి, హెడ్ కాన్స్టేబుల్స్ నరసింహులు, శివయ్య, శ్రీధర్పణి, మల్లికార్జున, ఫరూక్, ఆషిఫ్, స్వరూప్, రమణ, శివ, వీరంతా ఒక టీం అనమాట. టీం వర్క్తో చేయడం వల్ల తక్కువ టైంలోనే ఇతన్ని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. బాధితురాలు యాక్చువల్గా ఆమెకు ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్డ్ ఆమె వేరే ఊర్లో ఉండింది. వీళ్ళు బంధువులు అడిగిన ప్రకారం ఆమె కొద్దిగా మతిమరుపు కూడా ఉంది ఆమెకు. తర్వాత మళ్ళీ ఫస్ట్ అయితే మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ విధంగానే ఇచ్చారు. మళ్ళీ క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ కొన్ని బంగారు వస్తువులు మనకు ఉన్నాయని చెప్పేసి, పోయిన వస్తువులు మాత్రమే ఇవి మావి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే 3,27,000 రూపాయలు ఇప్పుడైతే ఏమైతే మనం రికవర్ చేసామో ఆ వస్తువులు పోయాయని వాళ్ళు కూడా మనకు మళ్ళీ తదుపరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సిఐ గారికి. క్యాష్ ఏం లేదు, పాత కేసులు ఏం లేదు. ఇతని మీద గత నెల చేత కూడా లేదు. ఇతనికి త్రాగుడు, కొద్దిగా మన క్రికెట్ బెట్టింగ్ ఉంది, క్రికెట్ గేమింగ్ అవన్నీ మామూలుగా అది ఆన్లైన్ రమ్మీ ఆడతాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కొద్దిగా మిగతా ఈ జులాయి విధాలతో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, దానివల్ల డబ్బు అవసరమైంది. ఇతను మెయిన్ ఈమెకు రెంట్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. ఈమె ఇంట్లో ఒకటే ఉంటుంది, ఈమెకు ఇల్లు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో డబ్బులు ఉంటాయని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో ఈమె లేనప్పుడు ఇంట్లోకి లాక్ బ్రేక్ చేసి అక్రమంగా ప్రవేశించాడు.